కాలిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపిల్చినావు అక్షయుడాని కల్వరి త్యాగం అంకిత భావం కలుగజేసెను ఆశల వాకిలి తెరచినావు అనురాగ వర్షం కురిపిల్చినావు నా హృదయములో ఉప్పొంగెనే కృతజ్ఞత సంద్రమే నీ సన్నిధిలో స్తుతి పాడనా నా హృదయ విద్వాంసుడా నా కోరిక నీ ప్రణాళిక పరిమళించాలని నా ప్రార్థన విజ్ఞాపన నిత్య మహిమలో నిలవాలని ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఇదే యెహోవాకు అనే ఈ టీవీ పరిచర్య కార్యక్రమాన్ని అందరూ ఆదరిస్తున్నందుకు, చక్కగా వీక్షించి మీ అందరి జీవితాల్లో మేలులు ఆశీర్వాదాలు పొందుతున్నందుకై నేను ఎంతో సంతోషపడుతున్నాను. ప్రియమైన బిడ్డలారా, దేవుని యొక్క రాకడ దినములు భయంకర దుర్దినాలు మనం బ్రతుకుతున్నాం, మీ అందరూ తెలుసు. ప్రపంచమంతా కూడా ఒకలా లేదండి. ప్రతి దేశంలో ఎక్కడ చూసినా నెమ్మది లేదు, సంతోషం లేదు, ఆనందం లేదు, శాంతి లేదు, పీస్ఫుల్నెస్ లేదండి. ఎక్కడ చూసినా గొడవలు, భయంకర వ్యతిరేకతలు, మరణాలు, మారణ హోమాలు, ఇవన్నీ కూడా దేవుని యొక్క రాకడకు సూచనలని మన పరిశుద్ధ గ్రంథము చెప్పగా చెప్తుంది. మనం వింటున్నాం, చదువుతున్నాం, అందరికీ తెలుసు. కానీ దేవుని యొక్క రాకడ కొరకు సిద్ధపడవలసిన బాధ్యత కూడా మన మీద ఉంది అని మనం తెలుసుకోవాలి. వాక్యంలోకి వెళ్లే ముందు మీకు కొన్ని మాటలు నేను చదివిస్తున్నాను. ప్రియులారా, దయచేసి అందరూ కూడా ఆలకించండి చాలా జాగ్రత్తగా. దేవుని యొక్క వాక్యంలో వెళ్లే ముందు మొట్టమొదటిగా దేవుని వాక్యం వినే మనకు భయభక్తులు కావాలి. దేవుని సన్నిధిలో చక్కగా ఉండడం కావాలి, చక్కగా కూర్చోవడం కావాలి. పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని, పరిశుద్ధ గ్రంథాన్ని చక్కగా ధ్యానిస్తూ వాక్యాన్ని వింటూ ఉంటే దానిలో ఉన్న మాధుర్యము, మన జీవితానికి కావలసినటువంటి ఆహ్లాదము మనకు దొరుకుతుందండి. చాలామంది ఏం చేస్తారంటే, పరిశుద్ధ గ్రంథాన్ని ఎక్కడో పెడతారు, ఇక్కడ కూరగాయలు కోసుకుంటానో ఏదో పని చేసుకుంటూనో వింటూ ఉంటారు. ఈ వింటూ వింటున్న వాక్యము మీకు కావలసిన మాట ఏదైతే కావాలో అది సాతానుడు దూరం చేసేస్తాడు. కాబట్టి వాక్యాన్ని వినే ముందు మీరు చాలా జాగ్రత్తగా క్రమశిక్షణకు కూర్చుని పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని మీరు మీ ఆ కూర్చున్న ప్రదేశంలోనే ధ్యానం చేస్తూ ప్రభు మీద ధ్యాన ఉద్దేశంతో ఆ వాక్యాన్ని వింటే ప్రభువారు మీతో మాట్లాడతారండి. తన సేవకుని యొక్క ముఖ తేజస్సులో గుండగా మీతో మాట్లాడతారు. ప్రియులరా, ఈ యొక్క వారంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ టీవీ పరిచర్యకు మా సంఘంలోనే ఒక సిస్టర్ గారు హెల్ప్ చేశారండి. ఈ ఎపిసోడ్కి ఆమె హెల్ప్ చేశారు. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. మరొక వారంలో, నెక్స్ట్ వారానికి ఎవరైనా ప్రేరేపించబడితే ఈ టీవీ పరిచర్య వాక్యానికి సావుకులకి హెల్ప్ చేయాలని, పరిచర్య ఈ వాక్యము ద్వారా అనేక మంది రక్షణ పొందుతారని, ఈ వాక్యము ద్వారా అనేక మంది జీవితాలు మేలు కలుగుతుందని మీరు ఆలోచించిన వారైతే ఖచ్చితంగా ప్రేరేపించబడిన వారు ఈ క్రింద రాయబడుతున్నటువంటి చూపించబడుతున్న నెంబర్లకు సంప్రదించండి. అన్నీ కూడా ఉన్నాయి, సంప్రదించండి. తర్వాత నెక్స్ట్ మీకు ఒక విన్నపం నేను చేస్తున్నాను.
చాలా సమస్యల్లో ఉన్నారు కొంతమంది. ఫోన్ చేసి చెప్తున్నారు, అయ్యా మాకు ఈ సమస్య ఉంది, పిల్లల సమస్య, కుటుంబ సమస్య, బంధువుల సమస్య, మరి ఆస్తుల సమస్య, చాలా చాలా గొడవలు ఇవన్నీ ఉన్నాయయ్యా, మా కోసం మీరు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని అడుగుతున్నారు. ప్రియులరా, మీ కొరకు ఎనీ టైం మేము ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు చేయాల్సిన పని ఏమిటంటే ఆ ఫోన్ నెంబర్లు మీరు తీసుకొని మీ ఫోన్లో ఫీడ్ చేసుకొని మర్చిపోకుండా మీ ఏ పరిస్థితుల్లో ఉన్నా మా కోసం ప్రార్థన చేయమని మీరు అడగండి, ఫోన్ చేయండి. మేము మాట్లాడతాం, మీకు వెంటనే ఫోన్లో ఫోన్ ప్రార్థన చేస్తాం, తిరిగి సంఘంలో కూడా మర్చిపోకుండా ప్రతిరోజు ప్రార్థనలు పెడతాం. ఓకేనా? దయచేసి అందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరు కూడా నిర్మోహమాటంగా ఏదో చెప్తే బాగుంటుందంటావా అన్నట్టు విషయం కాదండి. మీ సమస్యను సేవకులతో పంచుకోవాలా, ఇరుప్రక్క వాళ్ళతో బంధువులతో పంచుకుంటే ఏ లాభం మిగలదండి, సేవకులతో పంచుకోవాలి. ఎందుకంటే సేవకులు అనబడిన వారు దేవుని పాదాల దగ్గర గడుపుతారు కాబట్టి మీ విన్నపాన్ని మీకున్న సమస్యను ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రభువా ఆ బిడ్డ సమస్య ఇది దయచేసి జ్ఞాపకం చేసుకొని అయినా అని ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవాది దేవుడు మీ మా ప్రార్థన ఆలకించి మీ జీవితాల్లో గొప్ప మేలు చేస్తాడు. ఓకేనా? చాలా మంచిది. వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం. దయచేసి యెషయా గ్రంథము అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలు తీయండి. 8వ అధ్యాయము 12వ వచనంలో 3వ లైన్ నుంచి మనం చదువుదాం. 12వ వచనంలో 3వ లైన్, 8వ అధ్యాయం, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 12వ వచనం 3వ లైన్ నుంచి మనం చదువుకుందాం. వారు భయపడువానికి భయపడుకుడి, దాని వలన దిగులు పడకుడి, సైన్యముల అధిపతియగు యెహోవాయే పరిశుద్ధుడును అనుకునుడి. మీరు భయపడవలసిన వాడు ఆయనే, ఆయన కోసరమే దిగులు పడవలెను, అప్పుడైనా మీకు పరిశుద్ధ స్థలముగానుండును. ఆమేన్, హల్లెలూయా. ప్రియులరా, ఈ వారం మనం ధ్యానం చేస్తున్నటువంటి వాక్యము చాలా గొప్ప వాక్యం అండి. ఎందుకు నేను అంటున్నానంటే మన దేవుని మీద ఆధారపడవలసినటువంటి మనస్సు మనకు కలిగించే వాక్యం ఇది. ప్రియులరా చూడండి, అక్కడ మీరు భయపడు వానికి భయపడు దానికి భయపడుకుడి, దాని వలన దిగులు పడుకుడి. ప్రియులరా, ఈ లోకంలో ఇంచుమించు 196 దేశాలు, 200 దేశాలు ఉన్నాయి. ద్వీపాలు ఖండాలు కలిపి 256 దేశాలు, ద్వీపాలు ఖండాలు ఉన్నాయి. ఇన్ని దేశాల్లో ఎక్కడ చూసినా మనుషులను మెయిన్ ఒక్కటి మాత్రం వెంటాడుతుంది. ఏమిటది అనంటే భయము. ధనమున్నా భయం ఉంది, సుఖమున్నా భయం ఉంది, అన్నీ ఉన్నా భయం ఉంది, ఏమీ లేకపోయినా భయం ఉంది, జీవితము నడిపించటమే ఒక భయంకరమైన భయాందోళనగా మారిపోయింది. ఏంటి, ఎందుకు భయపడాలి, దేని వలన భయపడాలి, భయపడుట వల్ల వచ్చేదేంటి, భయపడకపోతే వచ్చేదేంటి, అసలు భయపడవలసిన అవసరం ఉందా అని ఈ మూడు మాటలు మనం చర్చించుకుందాం. ప్రియులరా, భయము అనేది ఏ పని చేయనివ్వదండి. భయము అనేది రోగాన్ని తీసుకొస్తుంది, భయం అనేది బలహీనపరుస్తుంది, భయం అనేది దూరంగా పెడుతుంది. మన మనస్సును మనమే నమ్మేలాగా కాకుండా, మన కళ్ళను మనమే నమ్మేలాగా కాకుండా, మనకు మనకే అవమానాస్పదముగాను హాస్యాస్పదముగాను ప్రియులరా చాలా ఘోరాతి ఘోరంగా మన భయమే మనల్ని మారుస్తుందండి. దయచేసి ఒక మాట మీరు గుర్తించండి, భయము అనేటువంటి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే లోకములో దేని విషయంలో భయపడినా కూడా మీకు నష్టమే కానీ దేవుని విషయములు మీరు భయపడగలిగితే, దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని కోరుకోగలిగితే, దేవుడు పాపము చేయవద్దన్నాడు, తప్పు చేయొద్దన్నాడు, యథార్థమైన పరివర్తన కలిగి ఉండమన్నాడు, ఏ సమస్య వచ్చినా భయపడొద్దన్నాడు అని ఆలోచన మీకు కలిగి ఉంటే ఖచ్చితంగా ఇక్కడ మాట్లాడుతున్న మాట ఆయనే మీకు పరిశుద్ధ స్థలముగా అనగా పాపములు పడిపోకుండా యథార్థమైన పరివర్తన కలిగి జీవించేలాగా చేయుతనిస్తాడు ఆయన. ప్రియులరా, ఈరోజు భయము కలగడానికి కారణమేంటి? భయం అనేది మనం భయపడితే ఏం జరుగుతుందో తెలుసుకున్నాం. అసలు భయము రావడానికి కారణమేంటి అని మరొక మాట మనం చర్చిస్తే, భయము రావడానికి కారణం నీలో ఉన్న తప్పే నిన్ను భయపెడుతుంది, నీలో ఉన్న పాపమే నిన్ను భయాందోళనకు గురి చేస్తుంది, నీలో ఉన్న పొరపాటే నిన్ను గజగజ వణికిస్తుంది. ఎందుకంటే నీవు చేసిన ప్రతి తప్పు ప్రతి పాపము, ఇది తప్పు నువ్వు చేసినప్పుడు చెప్పదు కానీ చేసిన తర్వాత సాతానుడు నీ మీద నిన్నమోపి నువ్వు పాపం చేసావుగా,
మన ప్రార్థన చేసావు, అంతకుముందు బైబిల్ వాక్యం విన్నావు, చాలా చక్కగా దేవుని సన్నిధిలో కొనసాగావు, చాలా మంచిది. ఆదివారం ప్రార్థనకి వెళ్ళావు, దశం భాగం ఇచ్చి వచ్చావు, చక్కటి వాక్యం చదివావు, మంచి పాటలు పాడావు, మంచి సాక్ష్యం ఇచ్చావు. కానీ ఇప్పుడు నువ్వు చేసిన పని ఏంటి అని చేసిన తర్వాత నీ మనస్సాక్షిని గద్దెంపజేసి నిన్ను కృంగదేస్తాడు. కానీ ముందుగా నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? ఆ వారికి భయపడకుండా తప్పు చేయకుండా ఉండేటట్లుగా మొట్టమొదటి నువ్వు చేయాల్సిన పని నీ జీవితాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి అని అంటే దేవునికి భయపడాలి. దేవునికి స్తోత్రం. యోసేపు దేవునికి భయపడ్డాడు, పరిశుద్ధుడిగా బ్రతకగలిగాడు, ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుకోగలిగాడు. ఎక్కడ జడియలా, ఎక్కడ భయపడలా, ఎక్కడ లోబడలా, ఎవరికి తల వంచలా, దేవునికి మాత్రమే భయపడ్డాడు, ఉన్నతమైన కృపను పొందుకున్నాడు. మరి మీరు మీరండి పొందుకుంటున్నారా కృపని? ధైర్యం కలిగి ఉంటున్నారా? చూడండి, మీ పొరపాటు, మీకున్నటువంటి పాపం, మీరు చేసిన ప్రతి శాపగ్రస్తమైన పనులే మీకు భయం అనేది కలుగు చేస్తాయి. ఇప్పుడు ధైర్యం ఎలా వస్తుంది అని అంటే, అయ్యా నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను, ఒకరి పట్ల నేను వ్యతిరేకంగా ప్రవర్తించాను, ఒకరిని బాధ పెట్టాను, పలానా కుటుంబాన్ని బాధ పెట్టాను, పలానా వ్యక్తిని బాధ పెట్టాను, ఇప్పుడు నేను చేసినటువంటి పాపాన్ని ఇప్పుడు ఎలా పరిహరించబడాలి, ఎలా బయటికి రావాలి, ఎలా ఈ భయాందోళన నుంచి బయటికి రావాలనంటే, ఆ భయాందోళన నుంచి బయటికి తీసుకురాగలిగిన దేవుడే నీతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నీవు భయపడవద్దు, ధైర్యంగా ఉండు. నీవు భయపడు వానికి, భయపడు దానికి నువ్వు భయపడద్దు, ధైర్యంగా ఉండు. ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే, దేవునికి భయపడే వ్యక్తిగా నువ్వు ఉండగలిగితే, దేవుని నమ్ముకొనగలిగితే, బైబిల్ వాక్యం ఉంది, యెహోవాను నమ్ముకొన దగిన వాడు, నమ్ముకున్నవాడు చాలా గొప్పవాడు, ధన్యుడని ఉంది. ప్రియులరా, యెహోవాను నమ్ముకుంటే నీకేది తక్కువ ఉండదు, ఏది కొదవ ఉండదు, అన్ని విషయాలను నీకు మేలు చేయడానికి నా దేవుడు సిద్ధంగా ఉన్నాడు. స్తోత్రం. ప్రియులరా, నీ స్నేహితులు మారొచ్చు, నీ బంధువులు మారొచ్చు, ఇరుగు పొరుగు వారు మారొచ్చు, నీకున్నటువంటి దగ్గరగా ఉన్నటువంటి మంచి ప్రియులు మారొచ్చు, కానీ దేవుడు మాత్రం మారేవాడు కాడు, ఆయన నమ్మకమైన స్నేహితుడు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకో. జీవితంలో నువ్వైనా మారిపోతావు, నీ మనసు మారుతుంది, నీ ఉద్దేశాలు మారుతాయి, నీ ఆలోచనలు మారుతాయి, నీకున్నటువంటి అన్ని మారుతాయి. మారవని ఎప్పుడు అనుకోవద్దు, మారుతూనే ఉంటాయి. జీవితంలో ప్రభువు నమ్ముకున్న దగ్గర నుంచి ఎన్ని మార్లు నీ మనసును ప్రభు వైపు త్రిప్పకుండా మలుచుకున్నావు తెలుసా నీకు? ఎక్కడెక్కడ తప్పిపోయావు, ఎక్కడ పడిపోయావు, ఎక్కడ జారిపోయావు, ఎన్ని విషయాలు నలిగిపోయావు, ప్రభును విడిచిపెట్టి వెళ్ళి ఎన్ని విషయాలు నష్టపోయావు తెలుసా? ఎందుకు? ఎందుకని? అజ్ఞానంతో ఆలోచించటం. దేవుని వాక్యం చెప్పగా చెప్తుంది, యెహోవాను నమ్ముకున్న నరుడు ధన్యుడు, యెహోవాను యెహోవా మీద విశ్వాసం ఉంచినవాడు ఏ మేలు కొద ఉండదు, అతని కొరకు, ఆ వ్యక్తి కొరకు దేవుడు గొప్ప మేలును సిద్ధం చేసి ఉంచుతాడంట. అందుకే బైబిల్ వాక్యం ఉంది కదా, కీర్తన గ్రంథ 36వ అధ్యాయంలో, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు కొదవ ఉండదు. స్తోత్రం చెప్పండి, వారి కొరకు దేవుడు గొప్ప మేలు సిద్ధం చేసి ఉంచాడట. నీ కొరకు దేవుడు మేలు సిద్ధం చేసి ఉంచాడు. ప్రియులరా, భూమి మీద పుట్టిన ప్రతి మానవునికి మేలు చేయను ఉద్దేశించే, మేలు చేయని ఉద్దేశించి ప్రతిరోజు ఆయన చూస్తున్నాడు. ప్రియులరా, చాలా జాగ్రత్తగా వినండి, దైవ వాక్యం చెప్తున్నటువంటి మాట, దైవ వాక్యం చెప్తున్న మాట, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నా మనసంతటితో నేను ప్రేమిస్తున్నానని యేసు ప్రభు వారు మాట్లాడుతున్నారు. ఆలోచించారా? ఆలోచించారా? ఒకసారి, ఇరుగు పొరుగు వారు ప్రేమించకపోవచ్చు, ఒకనాడు నిన్ను అభిమానించిన వారు, నిన్ను చాలా చక్కగా ప్రేమించిన వారు, చాలా చక్కగా నిన్ను దగ్గర చేర్చుకుని, ఇతను నాకు చాలా ఇష్టం అని అనుకున్న వారే, అన్న వారే దూరంగా వెళ్ళిపోయి నీ మీద నిందలు మోపే ఒక రోజు ఉంది. ఆల్రెడీ చాలామంది ఆ విధంగానే ఉన్నారు. ఎందుకని? లోకాన్ని నమ్ముకుంటే నీకు ఖచ్చితంగా నష్టమే, లోకానికి నువ్వు భయపడితే నీకు నష్టమే, దేవునికి భయపడితే, దేవుణ్ణి నమ్ముకుంటే ఏ విషయంలో కూడా నీకు తక్కువై ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దావీదు అనే భక్తుడు ఉన్నాడా? ఉన్నాడు కదండి, మీ అందరూ తెలుసు కదా, బైబిల్ వాక్యం చదువుతున్నాం, వింటున్నాం. అంత చక్కటి భక్తుడే ఏమండి, గొర్రెలు కాచేటప్పుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఏమండి, ఉన్నత స్థితి వచ్చినా దేవుని ఎందు భయభక్తులు విడిచిపెట్టలేదండి. చాలామంది మన క్రైస్తవులు ఏమున్నా ఎలా ఉన్నారో తెలుసా? ప్రభు నమ్మిన వారు ఎలా ఉన్నారో తెలుసా? చాలామంది ఏమీ లేనప్పుడే ప్రభు నీవే ఆధారం అంటారు. అన్ని దేవుడిచ్చి, నా పిల్లల కదా, నా బిడ్డలు కదా, నేను ఇవ్వాలి, నా పిల్లలు ఒకరి ముందు చేయి చాపి వారికి ఉండకూడదు, తలగా ఉండాలి కానీ తోకగా ఉండకూడదు, నేను పైవారిగా చేస్తాను కానీ కింద వారికి ఉంచును, ఎవరు అన్నవారే కదా, ఇచ్చేవారిగా చేస్తాను కానీ పుచ్చుకునే వారికి ఉంచను అని అన్నా దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఇచ్చేవాడిగా ఉంచుతాడండి. ఎప్పుడైతే ఇచ్చేవాడిగా ఉంచాడో
తీసుకునేటప్పుడు ప్రభువును నా స్థాయిలో ఉంచమని అడుగుతారు. ఇచ్చేవారికి మార్చినప్పుడు ప్రభు వారి యొక్క ప్రేమను, ఆయన ఇచ్చిన ఆభ్యాయతను, ఆయన చూపించిన ఆభ్యాయతను, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం మర్చిపోతారు. వాళ్ళ ఇష్టమైన వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోతారు. అటు తర్వాత అన్నీ పోగొట్టుకుని మరలా ప్రభు దగ్గరికి రాగలుగుతూ ఉంటారు. ప్రియులారాన్ని ఒక్క మాట చెప్తున్నాను, ఇంకా అన్ని పోగొట్టుకుని ప్రభు యొక్క ప్రేమను దూరపరచుకొని దేవుని యందు భయభక్తులు కోల్పోయి దూరంగా వెళ్ళిపోతున్నాం, మరలా తిరిగి రావాలని ఎంతకాలం పడుతుంది తెలుసా? అసలు కాలం ఉందా, సమయం ఉందా, ఎట్లాంటి పరిస్థితులు జరుగుతున్న లోకంలో చూడండి, ఆలోచన చేయండి. సుఖం వచ్చిందని ప్రార్థన మర్చిపోయాం, సుఖం వచ్చిందని తిండి వచ్చిందని అన్ని రకాల ఏమంటే సఫలతలు లాక్కున్నాయి, సౌకర్యాలు ఉన్నాయని చెప్పి ఈరోజు మోకాలు వచ్చడం మర్చిపోయావు, బైబుల్ చదవడం మర్చిపోయావు, డబ్బు కనబడుతుంది కళ్ళకి, జేబులో పాకెట్ మనీ ఉంది, ఏమి చేసినా ఎక్కడ తిరిగినా ఏమైనా చేయగలను నువ్వు అనుకుంటున్నావు. దానివల్ల నీ అహంకార ధోరణి వల్ల దేవునిందు భయభక్తులు కోల్పోతున్నావు, నీ అహంకార ధోరణి వల్ల దేవుని నుంచి దూరం అయిపోతున్నావు, నీ అహంకార ధోరణి వల్ల లోకమున్న పాపపు భయానికి లోనైపోయి భయంకరమైన శాపను కూడగొట్టుకుంటున్నావు. ఎందుకు ఈ జీవితం? ఈ జీవితాన్ని దేవుడు ఎంత మేలుగా మారుస్తూ ఉంటే ఎందుకు ఆ దుర్మార్గమైన పనుల కోసం నీ జీవితాన్ని వెచ్చేస్తావు? ఎందుకు సమయాన్ని వృద్ధంగా వృధాపరుస్తావు? ప్రభు ప్రేమను మర్చిపోయి దూరంగా ఎందుకు వెళ్ళిపోతావు? ఇదిగో ప్రభు వారు మరలా నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదిగో ఇది కృపాకాలం, నా ఎత్తుకు వచ్చు వారిని ఎంత మాత్రం త్రోసివేయను, నా ఎత్తుకు రండి. నీ మనసు మార్చుకో, మనసు మార్చుకో. సావుకుల మాట విను, నీ కాపరి మాటను వింటున్నావా? నీ సావుకుడు కన్నీరు కాచి రోదన చేసి ఏడ్చి నీ కుటుంబ సౌకర్యాల కోసం కన్నీరు కాచి ఉపవాసం కడుపు కట్టుకొని గదిలో కూర్చొని కొట్టుకొని ఏడ్చి ప్రభువా నా బిడ్డను దీవించు 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 ఎంత ఏడుస్తున్నాడు తెలుసా? ఆ ఏడుపు ప్రార్థన, ఆ కన్నీటి వేదన, ఆ గుండెలున్న భారం దేవుడు విని నీ కుటుంబాన్ని దీవిస్తే ఈరోజు నీ సావుకుడు నీ కాపరికి విరోధం అయ్యాడా? ఆలోచన చెయ్యి. నీ సంఘానికి దూరం అయిపోయి ఎక్కడికో ప్రార్థనకి వెళ్తా, ఏ వాళ్ళు నీ కోసం ప్రార్థన చేశారా? వారు నీ కోసం మొరపెట్టారా? ఈరోజు కొత్తగా పరిచయమైన వాళ్ళు నీకు సావుకులు అయ్యారా? నీ ఆత్మీయ తండ్రి భారమేంటో నీకు తెలుసా? దేవుడు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఒకవేళ ఇక్కడ అప్ప చెప్పకూడదు అని అంటే కనుక ఈ రోజుల్లో వచ్చేటువంటి సావుకుడిగా ఇప్పుడు రక్షణ ఇచ్చి చెప్పేవాడు. అప్పుడు ఎందుకు రక్షణ ఇచ్చాడు? అప్పుడు ఎందుకు సావుకుడి దగ్గర తీసుకెళ్లాడు? ఎందుకు అప్పచించాడు? ఎందుకు భారం పెట్టాడు? ఎందుకు కన్నీరు కచ్చలా చేశాడు? ఆ సావుకునికి భారం ఎందుకు పెట్టాడు దేవుడు? ఆలోచించావా? నీ కుటుంబం ఆ కన్నీటి ప్రార్థన, నీ సావుకి నీ కాపరి ప్రార్థన ద్వారా నీ కుటుంబం ఉన్నత స్థితికి ఎదిగింది. ఈరోజు ఏది కుదువు లేకుండా, తక్కువ కాకుండా, ఇరుప్రక్కల వారు అందరూ చూస్తూ ఉండగా నిన్ను దేవుడు హెచ్చించి ఉన్నత స్థితిలో పెడితే తలగర్వం ఎక్కి కళ్ళు మీదకి వచ్చి ఈరోజు సావుకుడు విరుద్ధమయ్యాడా? ప్రియులారా, దయచేసి ఆలోచించండి. ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఎటువైపుగా మీరు తీసుకెళ్తున్నారో నాకు తెలియదు, కానీ దైవ వాక్యం చెప్పుచున్నటువంటి మాట, దేవునికి భయపడేవారు వినయస్తులై ఉంటారు. ఆమేన్. దేవునికి భయపడేవారు కాలాన్ని, సమయాన్ని గుర్తిస్తారు. దేవునికి భయపడేవారు సంఘ క్రమాన్ని పట్టిస్తారు. దేవునికి భయపడేవారు కష్టపడి సువార్త చేస్తున్న సంఘ కాపరికి చేయూతనిస్తారు. దేవునికి భయపడేవారు భూలోకంలో నా సేవకుడు దేవుని యొక్క రాజ్యాన్ని కడుతున్నాడు, నేను కూడా ఆ రాజ్యంలో పాలిభాగస్తులై ఉండాలని కోరుకుంటారు. ఆ భారం నీకుందా లేదో? అన్ని సౌకర్యాలు వచ్చాయి, అన్ని విషయాలు దీవించబడ్డావు, తింటున్నావు, పండుకుంటున్నావు, ప్రార్థన లేదో? మొట్టమొదటి దినాల్లో ఉన్న కన్నీటి ప్రార్థన, వేదన, ఆ ఉన్నటువంటి ఆ బాధ నీకు లేదో? ఆ భారం నీకు లేదు? నిన్న కాక మొన్నండి మణిపూర్లో 3 నెలల బట్టి జరుగుతున్నటువంటి సంఘటన టీవీలో వింటున్నాం, యూట్యూబ్లో వింటున్నాం, ఇన్స్టాగ్రామ్లో చూస్తున్నాం, ఫేస్బుక్లో చూస్తున్నాం, ప్రపంచమంతా కదిలింది మణిపూర్లో జరుగుతున్న సంఘటనలు మీకు తెలుసు. ఒక్క మాట నేను చెప్పనా, ఏ తెగకు మనం సంబంధించిన వాళ్ళం కాదు, మన సహోదరులైన వారికి హింసించబడుతున్నారంటే మనం భారం కలిగి ప్రార్థన చేస్తున్నాం. అసలు మనము చేస్తున్న ప్రార్థన మొన్నే మొదలు పెట్టాం, మొన్నే తెలిసినా కూడా ఎక్కువ చేయలే. బాగా బాధించేశారు ఎవండి, అక్కడ వస్త్రాలు విడిచిపెట్టావు, వస్త్రాలు విడిపించేసి ఎవండి వాళ్ళను చాలా భయంకరంగా తిరుపుతున్నారు, చంపుతున్నారంటే మనకు తెలిసింది. 3 నెలల క్రితం మనం చేయలే ప్రార్థన, కానీ వాళ్ళు మొట్టమొదటి నుంచి కన్నీరు కాచి ప్రార్థన చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నారో తెలుసా? మందిరాలు కోల్పోతే, ఇల్లు కోల్పోతే ఎక్కడ చేస్తున్నారో తెలుసా? హైవే రోడ్డు మీద మోకాళ్ళు వచ్చి దేవుని సన్నిధిలో కన్నీరు కాచి 2 చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. ఎవరు చూస్తున్నారు? అధికారులు వచ్చి చూస్తున్నారా? ఇరుగు పొరుగు వారు చూస్తున్నారా? దారంటి పోయే వాళ్ళు చూస్తున్నారా? ఏంటని ఎవరు చుట్టాల దేవుని వైపు చూసి దేవా మాకు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నారు. వారికి ఉన్న విశ్వాసం అనుకుందా? మనకు మందిరాలు ఇళ్ళు మనం కూడా అలా కోల్పోతే చేయగలమా ప్రార్థన? లేకుంటే వాళ్ళలో కొంతమంది భయపడి పారిపోయారంట, దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు, రాష్ట్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అట్లాంటి వాళ్ళు వాళ్ళు ఉంటాం మనం. పిరికి వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారు.
భయపడేవారు దేవుని రాజ్యానికి వారసులు కారు. ధైర్యం కలిగిన వారు, దేవుని మీద ఆధారపడిన వారు, దైవ చిత్తమును కోరుకున్న వారే, దేవుని మీద ఆధారపడిన వారే దేవుని రాజ్యానికి వారసులు. దైవ చిత్తం తెలుసుకున్నావు నీవు? మన దేవుడు చేతకాని వాడు కాదండి. నిన్న నేడు ఒకే రీతిగా ఉన్నాడు. ఏమంటే ఆ రోజు నువ్వు తప్పు చేశావు, మరల క్షమాపణ కోరుతున్నావు, ఏ నీ క్షమించిన వెళ్ళిపో అనేవాడు కాదండి. ఇకపై చేయొద్దమ్మా, దయచేసిన ఎద్దుకరా. ఒక వ్యభిచార స్త్రీని తరిమి కొడతా ఉంటే రాలేదైనా? అక్కడే కూర్చున్నాడు, ఆమె వచ్చింది, కాలమే పడిపోయింది. అయ్యా ఏమిటి, ఏమైందమ్మా అని అడుగుతుంటే, నేను మోషే ధర్మశాస్త్ర ప్రకారమై ఆ రూల్ ప్రకారం వ్యతిరేకం ప్రవర్తించానయ్యా. ఇదిగో ఈ విధంగా వ్యభిచారం చేశాను. వాళ్ళందరూ చూస్తూ ఉండగా తరిమి రాళ్ళతో కొట్టి చంపాలని రూల్ అది, అందుకే కొడుతున్నారయ్యా. రూల్ కూడా చెప్పేసిందామే, ఆయన తెలీదా? ముందే తెలుసు, ఆమె నోటుతో ఆమె పాపం ఒప్పించాలి. చెప్పినప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా, ఇంకెన్నడు పాపం చేయకమ్మా, మీలో ఎవరైనా పాపం చేయని వారు ఉంటే మీ మీద రాయి వేయండి. ఆ మాటకు వాళ్ళు పారిపోయారు. ఆమెను రక్షించాడు దేవుడు, ఇంకెన్నడు పాపం చేయకమన్నాడు. పాపాన్ని విడిచిపెట్టింది. ఏమండి, దేవుడి కొరకు నమ్మకంగా జీవించడానికి ముందుకొచ్చింది. జీవితాంతం ఆయన పునరుద్ధారుడే, పరలోక రాజ్యానికి వెళ్ళేంత వరకు ఆయన పాదాల దగ్గర ఉంది. నీవు నేను ఇప్పుడు ఒకలా ఉంటే రేపు ఒకలా ఉంటాం. ఉద్యోగం ఉంటే దేవుని స్తోత్రం, ఉద్యోగం ఊడిపోతే దేవునికి అవమానమే. ఏ నువ్వేం చేసావయ్యా మేలు? ఈరోజు ఇంట్లో గడిస్తే దేవుని స్తోత్రం, గడవకపోతే నా దేవుడు నన్ను పోషించలా. పిల్లలు బాగా చదువుకుని దేవుని స్తోత్రం, పిల్లలు కనుక ఫెయిల్యూర్ అయిపోతే మా దేవుడు చూడలా. కుటుంబంలో ఏది తక్కువైనా, ఏదైనా చిన్న రోగం వచ్చిందనుకోండి, ఇక రోగాల రూపులు రావా? జీవితాంతం శరీరంతో జీవించినంతకాలం రోగాల రూపంతో రావాలి. ఎంతమంది భక్తులు రోగాలతో మూలగలా? ఎవడో చెప్పాడండి, ఏ సుబ్రహ్మణ్యం నమ్ముకుంటే ఏ రోగం రాదు, అందరూ హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉంటాం ఓకే, రోగాలు అనేది శరీరానికి, ఆత్మ కాదు. దేవుడు చెప్పేది ఏంటంటే, శారీరకమైన రోగం వచ్చినా ఏ రోగము నీ ప్రాణము తీయ చాలదు, నీ ప్రాణమునకు నేను హామీ. స్తోత్రం, ఆయన ఆజ్ఞ లేకపోతే ఎవరు నీ ప్రాణానికి హాని కలుగు చేయలేరు. ఆయన ఆజ్ఞ ప్రవేశపెడితే అతను సాక్ష్యం అయిపోతాం అంతే దేవుడి కొరకు. అలా అవ్వాలి. పాపానికి బలి అయిపోయి నరకానికి పోయే బదులు దేవుని కోసం అంత సాక్షులమై దేవుని రాజ్యానికి వెళ్ళటం చాలా ఉత్తమం. ఆలోచించారా? దయచేసి మీరు బాగా గమనించండి. అందుకే దేవుడు ఇక్కడ అంటున్నాడు, యెహోవాయందు భయభక్తులు కలిగిన వానికి ఏ మీలు కొదువయ్యండదు. ఆఖరి మాట, మీరు భయపడవలసిన వాడు ఆయనే. ఎవరికి భయపడాలట? దేవునికి. పిల్లలారా, తల్లిదండ్రులు సన్మానించండి. తల్లిదండ్రులు భయభక్తులు కలిగి మీకోసం ప్రార్థన చేస్తున్నారు. దేవుని దేవుని భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్నారు. వారికి భయపడండి, దేవునికి లోబడండి, భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. తల్లిదండ్రులారా, మీ పిల్లల కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేయండి. పరిస్థితులు ఎన్ని ఉన్నా, ఎలా ఉన్నా మార్చగలిగిన దేవుడు ఉన్నాడని నమ్మండి. లోకంలో పరిస్థితులు ఎన్నో మారుతున్నాయి. ప్రపంచం అంత భయంకరమైన పరిస్థితికి దిగజారిపోయింది. ఎక్కడ చూసిన మరణాలు, మరణ హోమాలు, హత్యలు, మానభంగాలు, భయంకర వ్యతిరేకతలు కలుగుతున్న కాలంలో ఉన్నాం. ఒక ప్రక్క చూస్తే విపరీతమైన వర్షాలు, వరదలు, పంటలన్నీ నష్టపోయి టమాటా 110 రూపాయలు అయిపోయింది. ఉల్లిపాయ రేపు కూడా 100 రూపాయలు అయిపోద్దంట. రేపు ఏ సరుకులు పెరుగుతాయో తెలీదు. అర్థమైందా మీకు? ఇండియా నుంచి ఏమండి డొమెస్టిక్ మార్కెట్లో ఉండవలసినటువంటి బియ్యం రైతులందరూ ఉంచకుండా పూర్తిగా ఇతర దేశాలకు అమ్మేయటం వల్ల ప్రభుత్వం వారు తెలుసుకొని డొమెస్టిక్ మార్కెట్లో రైస్ ఉండట్లేదు. ఏంటి కారణం తెలుసుకుని ఇప్పుడు రైతులందరూ కూడా ఆపేసి ఇతర దేశాలకు ఎగుమతి ఆపేశారు. ఆగిపోవటం వల్ల అమెరికాలో కూడా అక్కడ ఉన్న పంటలు తక్కువైపోయి అన్నం మీద ఆధారపడిపోయారు. మనం తింటున్నామే 3 పూట్లు రైస్, అది దొరకట్లేదు వాళ్ళకి. మార్కెట్లో ఎగబడుతున్నారంట. శ్రీలంకలో కరువు వచ్చింది, నేపాల్లో కరువు వచ్చింది, పాకిస్తాన్లో కరువు వచ్చింది, అమెరికాలో కరువు రాబోతుంది, ఇండియాలో కూడా కరువు ఏర్పడబోతుంది. గుర్తుపెట్టుకుని ప్రియులారా, భయంకరమైన భూకంపాలు, భయంకరమైనటువంటి సునామీలు, ఎక్కడ చూసిన వరదలు, ఎక్కడ చూసిన అగ్ని పర్వతాలు పగిలిపోయి సముద్ర నీటి మట్టం పెరిగి, ఎక్కడ చూసిన భయంకర విపత్తులు, ఇవన్నీ జరుగుతున్నాయంటే లోకానికి అంతం సమీపించింది, దేవుని యొక్క రాకడ సమీపం ఉంది. అందుకే దేవుడు చెప్తున్నాడు, నాయందు భయభక్తులు కలిగి ఉండండి. దేవుని ఎందు భయభక్తులు కలిగిన వారు బైబిల్ వాక్యం ఎక్కడ చూసినా చాలా జాగ్రత్తగా చక్కగా ఏంటి తన నామానికి మహిమాంతకర ఏ సమస్య వచ్చిన నమ్మకం నిలబడ్డారు. నీవు గనక భయభక్తులు లేకపోతే దేవుని కృపను పోగొట్టుకున్న దానివి, దేవుని కృపను పోగొట్టుకున్నవాడు అవుతావు. మరలా మేలుకొని నిద్ర లేచి మొక్కలు వచ్చి ఇది వరకు నువ్వు చేసిన గంటల ధరబడి ప్రార్థన, దేవుని ఎందు విశ్వాసం, సావుకులు సహకరించడం, సంఘ క్రమంలో ఉండడం, పరిశుద్ధ గ్రంథ ధ్యానం చేయటం, ఆదివారపు ఏమండి పునరుద్ధాన దిన ఆరాధన మర్చిపోకుండా వెళ్ళటం, ఆశీర్వాదానికి మరలా నోచుకున్న వారుగా ముందుకెళ్ళండి. దేవుని పాదాలు పట్టుకోండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. మీరు మాత్రం దేవునికి భయపడేవారు ఉండండి. ఆమేన్. ప్రియ బిడ్డలారా,
క్రైస్తవ బిడ్డలారా, ఎవరైనా కానీ ఎనీథింగ్, నా స్నేహితులైనటువంటి బిడ్డలారా, నా ప్రియులారా మీ అందరికీ నేను విన్నపించుకునేది ఏంటంటే, మీరు దేనికి భయపడకండి, ఏ సమస్యకి భయపడకండి, ఏ పరిస్థితికి భయపడకండి, ఎటువంటి విషయంలోనైనా భయపడకండి. మీరు భయపడవలసింది దేవునికే. మీరు దేవునికి భయపడితే అన్నీ మీకు భయపడతాయి. మీరు దేవునికి భయపడకపోతే అన్నీ మిమ్మల్ని భయపడతాయి. జీవితమే ఒక భయందోళనగా మారిపోతుంది. నువ్వు ధైర్యం కలిగి ఉండి నీ జీవితం నిశ్చయముగా ధైర్యంగా ముందుకెళ్లాలంటే నిన్ను నడిపించగలిగిన నావికుడైన దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే చాలా, నీ దేవుడు నిన్ను దీవిస్తాడు. ఆమేన్. ప్రియులారా, జాగ్రత్త కలిగి ఉండండి. విన్న ఈ వాక్యాన్ని హృదయంలో ముద్రించుకొని ఈ రోజు నుంచి ప్రార్థన జీవితాన్ని ప్రారంభించండి. ఈ రోజు నుంచి పరిచర్యలో బాలిభాగస్తులు కండి. ఈ రోజు నుంచి మీ ఆత్మీయ తండ్రిని బాధ పెట్టకుండా వారి అంచున ఉండి, వారి ప్రక్కన ఉండి, వెన్నొత్తుగా ఉండి దేవుని యొక్క రాజ్యాన్ని భూమి మీద కట్టడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? దేవుని రాజ్యాన్ని కడదాం. అంత్య దినాల్లో దేవుని యొక్క ప్రేమను, సువార్తను విస్తరింపజేద్దాం. మన సుఖాల నుంచి బయటకు వద్దాం. దేవుని యొక్క మహిమార్థమైన పరిచర్యలు ముందుకెళ్దాం. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించునుగాక. ఆమేన్. ఈ కొద్ది వాక్యంను కూడా దేవుడు దీవించునుగాక. ప్రియులారా, దయచేసి మీకు ఏ సమస్య ఉన్నా కింద ఫోన్ నెంబర్లకి ఫోన్ చేయండి. ఈ టీవీ పరిచర్యకు స్పాన్సర్ చేయాలి, సహకరించాలనుకున్న ఆలోచన మీకుంటే అక్కడ నెంబర్ ఉంది, అన్నీ ఉన్నాయి. దయచేసి మీరు సహకరించండి. ఇక ఈ పరిచర్య ముందుకెళ్లాలా. ప్రపంచంలో 256 దేశాలు విస్తరించి 3000 సంఘాలుగా కట్టబడి కోట్లను కొలది మంది ప్రజలను ప్రభుకు రక్షించాలని మరి ఒక ప్రతిజ్ఞ, ఒక ఆలోచన, ఒక దర్శనం దేవుని కొరకు భారం కలిగి ఉన్నాం. ప్రార్థన చేయండి, ప్రోత్సహించండి, ప్రార్థనలో ఉండండి. దయచేసి మీరందరూ కూడా ఏ సమస్య ఉన్న ప్రార్థనలో మరి మేము ప్రార్థించడానికి ఆ ఫోన్ నెంబర్లకి ఖచ్చితంగా ఫోన్ చేయండి. ఓకేనా? అందరికి వందనాలు. మరలా వచ్చే వారం ఇదే కార్యక్రమంలో, ఇదే యెహోవా అనేటువంటి కార్యక్రమం సోమవారం 8:30 అందరం కలుసుకుందాం. అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మీరున్న స్థలాల్లోనే కళ్ళు మూసుకొని మాతో ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవ, గొప్ప తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువాని బంగారు పాదాలు వందనాలు. బిడ్డలందరూ కూడా ఏ సమస్యలో ఉన్నారో నీకు తెలుసు. చక్కగా వాక్యాన్ని విన్నారు. ఎవరైతే నీ అందు భయభక్తులు కోల్పోయారో వారి జీవితాన్ని నీ వైపు తిప్పుకోండి. నీ అందు భయభక్తులు కలుగు చేయండి. భూమి మీద కట్టబడుతున్న నీ రాజ్యాన్ని స్థిరంగా కట్టడానికి, సార్వత్రిక సంఘంగా రూపుదిద్దబడడానికి కష్టపడుతున్న సావుకునికి ఆత్మీయ తండ్రికి సహకరించి బిడలగాను, పరిచర్యకు ప్రోత్సహించి బిడలగాను చేయండి. అన్ని విషయాల్లో కూడా నమ్మకంగా నిలబెట్టండి. వారి వారికి ఉన్న ప్రతి సమస్యను యేసు నామమున కొట్టివేస్తున్నాను. రోగాలను, ప్రతి ఉన్నటువంటి ప్రతి సమస్యను, ఏదైనా కానీ ప్రతి సమస్యను యేసు నామమున బంధిస్తున్నాను. ఇప్పుడే కొట్టివేస్తున్నాను. విడుదల, విముక్తి, విశ్రాంతి, నెమ్మది, సంతోషం, ఆనందం వారందరి జీవితాలకు కలుగునుగాక. అయ్యా, కార్యం చేసి మహిమ పొందుకోండి. ఈ టీవీ పరిచర్యలో ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి కుటుంబాల్లో మేలు చేయమని, మరలా వచ్చేవారు మేమందరం కలుసుకోవడానికి సహాయం చేయమని, ప్రపంచం నెమ్మదిని, మా దేశంలో సంతోషమును, సమాధానం, శాంతిని నెలకొల్పమని, సమస్తం నీ చేతికి అప్పగిస్తూ నీకు భయపడిన వారమై నీ పాదముల చెత్త చేరి చిత్తశుద్ధులమై మమ్మల్ని మేము అప్పగించుకొనుచు. ఈ పరిచర్ని కూడా చేతికి అప్పగిస్తూ ఏ సునామలు అడిగి పొందుకున్నాము స్వామి.